RTC కార్మికుల సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతుంది. 18వ రోజైన కూడా కార్మికుల నిరసనలు కొనసాగాయి. విద్యలోకి వెళ్లొద్దని తాత్కాలిక సిబ్బందికి కార్మికులు విజ్ఞప్తి చేయనున్నారు. RTC సమ్మెకు మద్దతుగా నేడు వంట వార్పుకు అఖిల పక్షాలు పిలుపునిచ్చారు. JBS దగ్గర అఖిల పక్ష నేతలు వంట వార్పు నిర్వహిస్తారు. దసరా సెలవుల అనంతరం నిన్న విద్యా సంస్థలు పునఃప్రారంభమవడంతో బస్సు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గవర్నర్ గారిని కలవడం జరిగింది. ప్రధానంగా ఏదైతే స్ట్రైక్ నోటీసులో డిమాండ్ ఉందో అద్దె బస్సులు రద్దని, ప్రైవేట్ బస్సులు టెండర్ ఇద్దని, మరి సమ్మెలోకి వెళ్ళినాక మళ్ళీ 1035 బస్సులకు అద్దె బస్సులకు టెండర్ వేయడం జరిగింది. సమ్మె నోటీసు పరిష్కారం కాకుండా సమ్మెలో ఉన్నప్పుడు అలాంటి డిమాండ్లను బోర్డు అనుమతి లేకుండా చట్ట వ్యతిరేకంగా ఏదైతే పేపర్ నోటిఫికేషన్ చేసినారో మరి బోర్డు అనుమతిని కూడా బేఖాతరు చేస్తూ హైకోర్టు సూచనలు కూడా బేఖాతరు చేస్తూ ఈరోజు టెండర్ నోటిఫికేషన్ దాన్ని రద్దు చేయాల్సిందిగా మేము మేడం గారిని అడగడం జరిగింది. అదేవిధంగా ఇలా కోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చినారు. 224 కోట్ల రూపాయలు జీతాలు కావాలని, కేవలం నెట్ పేమెంట్ 105 కోట్ల రూపాయల జీతాలే, అంటే కోర్టులను కూడా తప్పుదో పట్టిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను అప్రతిష్ట పాలు చేసి ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకుంటుందో ఈ నిర్ణయాలను స్టాప్ చేయాల్సిందిగా మేము గవర్నర్ గారిని కోరడం జరిగింది. పలు అంశాలపైన గవర్నర్ గారు చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా గవర్నర్ గారు ఆర్టీసీ కార్మికులందరూ కూడా కోరడం జరిగింది, దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దండి, ఆత్మస్థైర్యంతో ఉండండి, మీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితోనూ మేము గవర్నర్ గారు ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పడం జరిగింది. ఆమె వారి తరఫున ఒకటి కార్మికులకు అప్పీల్ చేయమన్నది, ఎవరు ఆత్మహత్యలు చేసుకోవడం చేయడం జరిగింది. అయితే అన్ని డిప్లొమ ముందర బయట కార్యక్రమం జరిగిందో బ్రహ్మాండంగా సక్సెస్ చేసినందుకు వారికి, మరి అయితే ముఖ్యమంత్రి ప్రగతి భవన్ ముట్టిన కార్యం చేసిన వాళ్లకు, ఇలా ఎంజీబీఎస్లో బయటంపు చేసిన రాజకీయ నాయకులందరికీ, ఈరోజు మాకు మద్దతు పలికిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ విద్యార్థి సంఘాలు కావచ్చు, మిగతా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలందరూ కూడా ఇదే విధంగా మీ మద్దతు మాకు ప్రకటించాలని కోరుతూ భవిష్యత్తులో జరగబోయే పోరాటాలకు మీ